వీడియోని క్రియేట్ చేసుకునే ముందు డెమోని చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఏ వీడియోని ముందుగానే క్రియేట్ చేసినా ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఫుల్ డెమోని చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది, నచ్చుతుందని. నేను ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ ఈ వీడియోలో కొంచెమే వినిపిస్తాను, ఒక 5 సెకండ్స్, కాపీరైట్ ప్రాబ్లం రాకుండా. సో చాలామంది కూడా టెలిగ్రామ్ వాడుతున్నారు కదా, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను పెట్టిన ప్రతి డెమోని అందరికంటే ముందు చూడండి, ఫుల్ డెమోని చూడండి, ఓకేనా? దాని కిందే వీడియో వాచ్ లింక్ కూడా ఉంటుంది మీకు కింద, ఓకేనా? సో ఇప్పుడు డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. నా మనసును తాకే స్వరమా నా కనులలు నిలిచి. సో డెమో చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు కైన్మాస్టర్ మీ దగ్గర లేకపోయినా కావాలనుకుంటున్నా కూడా మీకు ఇందాక చూపించినట్టు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో చాలామంది చేసుకున్నారు, చాలా చాలా బాగుంది అని చెప్పారు. కొంచెం మీరు రీసెంట్గా 10 రోజుల్లో ఉన్న ఈ యొక్క పెట్టిన పోస్ట్లు వెతుక్కుంటే దొరుకుతుంది, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అని ఇచ్చిన టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైన ఇంటూ మార్క్ ఇలా వచ్చేసింది కదా, ఇది టెంప్లెట్. ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని, మీకు నచ్చింది ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక ఫోటోని యాడ్ చేసుకుంటాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఈ ఫోటో ఇలా ఉంది. క్రాపింగ్లోకి వచ్చి టాప్లో బాటంలో కొంచెం క్రాప్ చేసుకున్నాను, చివరి పట్టుకుని ఇలా పెద్దగా చేశాను. కొంచెం కింద కూడా క్రాప్ చేసుకుందాం, ఇంకొంచెం ఇలా చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని మళ్ళీ పెద్దగా చేసి ఇలా జరిపాను. జరిపేసి కిందకి వెళ్ళాను. బ్లెండింగ్లో లైట్ ఇన్ అని ఉంటుంది, స్క్రీన్ కాదు, లైట్ ఇన్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. ఫోటోని క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్లో కావాలంటే సాచురేషన్ పెంచుకోండి, అది మీ ఇష్టం, మీ ఫోటో మీద డిపెండ్ అయి ఉంటుంది. అవసరమైతే పెంచుకోండి, లేకపోతే లేదు. ఇది క్లిక్ చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, చివరి వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ వైట్ స్క్రీన్ లిరికల్ వీడియో, మీకు 2 డెమోలు వినిపించాను, 2 ఇచ్చాను కదా, అందులో మీకు ఏదైతే నచ్చిందో ఆ వీడియోని, ఆ లిరికల్ వీడియోని తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి. ప్రతి వీడియోకి క్రాపింగ్లో కింద వాటర్ మార్క్ ఉంటుంది, క్రాప్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, మల్టీప్లేని ఉంటుంది, అప్లై చేయండి. సో దీన్ని కరెక్ట్ ప్లేస్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఒక లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టండి, ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. మెయిన్ టెంప్లెట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే మిక్సర్లో ఆడియో తీసేయండి, మెయిన్ టెంప్లెట్కి, స్టార్టింగ్లో పెట్టుకున్న టెంప్లెట్కి ఇది, ఓకేనా? ఈ లిరికల్ వీడియో ఇక్కడ ఉంటుంది, ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ యొక్క హాట్ పార్టికల్స్ వీడియో చాలా వీడియోస్లో ఇచ్చాను, మీ అందరికీ తెలిసిన పార్టికల్స్ ఇది తీసుకోండి. చివరి పట్టుకుని పెద్దగా చేసి, చివరి పట్టుకొని ఇలా పెద్దగా లాగండి, కిందకి వెళ్ళండి. మిక్సర్ ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే దాంట్లో స్క్రీన్ అని ఉంటుంది. ఫైల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ ఇంకా ఉంటుంది, చూసుకోవచ్చు. ప్లే చేశాను, చూడటానికి చాలా చాలా బాగుంది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1080p 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టండి. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.